अंदर की नमस्कार राष्ट्र कैबिनेट सुदीर्घ चर्चा गौरव मुख्यमंत्री केसीआर गारी नायकत्व में पल कीक निर्णया जी मुख्य दलित बंधु डबल बेड्रूम इल्ल पथकम पोड़ भूमल पट्टाल पंपिनी इलांटि अनेक ప్రజలకు సంబంధించిన పేదలకు సంబంధించిన దళిత గిరిజన వర్గాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇవాల కేబినెట్ చాలా లోతైనటువంటి చర్చ జరిపి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు నిర్ణయాల్లో దళిత బంధు 130,000 కుటుంబాలకు రెండో విడత కింద అందించాలని చెప్పి ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది దీని వెంటనే అమలు ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత అధికారులకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది ఇవాల దళిత బంధు దేశవ్యాప్తంగా కూడా మంచి చర్చ జరుగుతా ఉంది ఇవాల దళిత వర్గాల ప్రజల్లో దేశవ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఇవాల వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వచ్చి దళిత బంధు మీద స్టడీ చేసి పోతా ఉన్నారు దళిత బంధు పథకం ఆగస్టు 16 2021 లో ప్రారంభమైంది సో ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 16వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కూడా దళిత బంధు వేడుకలను ఘనంగా జరపాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది అయితే రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం హుజూరాబాద్ లో 100% లబ్ధిదారులకు ఇప్పటికే దళిత బంధును అందించిన విషయం మీ అందరికీ తెలిసిందే అయితే మిగతా 118 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 1100 మందికి దళిత బంధును ఈ దఫాలో అందించాలని చెప్పి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం సో 118 నియోజకవర్గాలు ఇంటూ 1100 మంది అనుకున్నప్పుడు 129,800 మంది లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది మరో 200 చీఫ్ సెక్రటరీ గారి దగ్గర వారి నేతృత్వంలో వారి పర్యటనలో గాని వారికి ఏదైనా అపీల్స్ వస్తే వారి ఇచ్చే విధంగా ఒక 200 చీఫ్ సెక్రటరీ గారి దగ్గర పెట్టి మొత్తంగా 130,000 మందికి దళిత బంధును అందించాలని ఈ దళిత బంధు అందించే ప్రక్రియ గతంలో ఎట్లయితే జిల్లా కలెక్టర్ల ద్వారా జరిగిందో ఇప్పుడు కూడా జిల్లా కలెక్టర్ల ద్వారా ఆ ప్రక్రియను వేగవంతంగా చేయాలని చెప్పి ప్రభుత్వం ఈ రోజు ఆ శాఖ అధికారులను చీఫ్ సెక్రటరీ గారిని కేబినెట్ ఆదేశించడం జరిగింది మరో ముఖ్యమైనటువంటి పథకం డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ రాష్ట్రంలో ఇంతకు ముందే మనం ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ప్రజలకు అందిస్తూ రావడం జరిగింది అయితే గతంలో మనం శాసనసభలో బడ్జెట్ లో ఆమోదం పొందిన ప్రకారంగా స్వంత జాగాలు ఉన్నటువంటి వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం ఎవరైతే పేద వర్గాలు గతంలో ఉన్నటువంటి వారి ఇల్లు కూలిపోవడం గాని లేదా స్థలాలు ఉండి ఇల్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు గాని ఈ పేద వర్గాల ప్రజలకు సొంత జాగాలో ఇల్లు కట్టేటువంటి కార్యక్రమాన్ని గృహలక్ష్మి పథకంగా నామకరణం చేయడం జరిగింది సో ఈ గృహలక్ష్మి కింద ఇప్పుడు 4 లక్షల మందికి ఇల్లు మంజూరు చేయాలని చెప్పి ఈ రోజు కేబినెట్ నిర్ణయించింది ఈ 4 లక్షల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 ఇళ్ల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఈ ఇల్లు నిర్మించాలని చెప్పి డిసైడ్ చేశాం అది కాకుండా ఒక 43,000 ఇళ్లు స్టేట్ కోటాలో పెట్టడం జరుగుతా ఉంది మొత్తంగా ఈ 4 లక్షల ఇళ్లు వెంటనే ఈ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని ఈ ఇళ్ల నిర్మాణాన్ని వెనువెంటనే చేపట్టాలని చెప్పి కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం 3 లక్షల రూపాయలు గ్రాంట్ గా అంటే ఇందులో ఎలాంటి అప్పు గాని పేదల మీద భారం గాని లేకుండా ప్రభుత్వమే నేరుగా 3 లక్షల రూపాయలు వారికి గ్రాంట్ గా ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి ఒక యూనిట్ కాస్ట్ గా నిర్ణయించడం జరిగింది ఈ 3 లక్షల రూపాయలను 3 దఫాలుగా వారికి అందించడం జరుగుతుంది ఒక్కొక్క దఫ 1 లక్ష రూపాయలు నేరుగా లబ్ధిదారుడి అకౌంట్ లో ఖాతాలో జమ చేసే విధంగా లబ్ధిదారుడు తనకు నచ్చిన విధంగా తన ఇల్లు తాను కట్టుకునే విధంగా మరి నిబంధనలను కూడా చాలా సులభతరం చేయాలని చెప్పి కూడా కేబినెట్ లో ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం సో ఈ గృహలక్ష్మి పథకం కింద 4 లక్షల ఇళ్లను మంజూరు చేస్తూ ఒక గొప్ప నిర్ణయాన్ని ఇవాల గౌరవ ముఖ్యమంత్రి గారు
క్యాబినెట్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ పథకానికి 12000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని మనం అసెంబ్లీలో బడ్జెట్ లో కూడా దీనికి 12000 కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించుకోవడం జరిగింది. ఈ 12000 కోట్ల తోని మరి ఈ కార్యక్రమం చేపట్టాం. అయితే మంజూరు చేసే ఇళ్ళన్నీ కూడా మహిళ పేరు మీదనే ఆ ఇళ్ళాల పేరు మీదనే ఇల్లు మంజూరు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి గతంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే పేదలకు వాళ్ళు ఇచ్చిన 40000 60000లో కూడా అప్పులు ఉన్నాయి. ఆ అప్పులన్నీ కూడా మాఫీ చేస్తూ గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాన్ని కూడా ఈ రోజు కేబినెట్ రాటిఫై చేసింది. దాదాపు 4000 కోట్ల రూపాయలు పేద ప్రజల మీద అప్పులు ఉండే ఆ పేదలకు వాళ్ళు ఇచ్చిన 60000లో కూడా అప్పు పెట్టినారు గత ప్రభుత్వాలు. 30 లక్షల ఇండ్లకు కొంతమంది కొన్ని ఇండ్లకు 40000 ఇచ్చిండు, కొన్ని 60000 ఇచ్చిండు, కొన్ని 90000 ఇచ్చిండు. ఇచ్చింది 90000 అని చెప్పింది కానీ అందులో అప్పు వాళ్ళ మీద ఆ పేదల మీద అప్పు పెట్టినారు బ్యాంకులు నోటీసులు ఇవ్వడం. సో ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని గతంలోనే ముఖ్యమంత్రి గారు గతంలో ఈ పేద వర్గాలకు గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఏవైతే ఇల్లు మంజూరు చేసి వాళ్ళ మీద అప్పులు ఉన్నాయో ఆ అప్పులన్నిటినీ కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ అప్పుల విలువ 4000 కోట్ల రూపాయలు. ఆ 4000 కోట్ల రూపాయలు పేదలకు మీద ఉన్నటువంటి అప్పులన్నీ కూడా మాఫీ చేస్తూ కూడా ఈరోజు కేబినెట్ లో దానిపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఆ పేదల దగ్గరికి బ్యాంకులు వెళ్ళడం కానీ ఇంకా ఎవరు సంస్థలు నోటీసులు ఇవ్వడం కానీ లేకుండా ఆ అప్పును రాష్ట్ర ప్రభుత్వమే పేదల పక్షాన చెల్లించి వారిని పూర్తిగా రుణ విముక్తులు చేయాలని చెప్పి ఇవాళ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. సో గతంలో పేద వర్గాలు కట్టుకున్న ఇళ్ల మీద అప్పులను మాఫీ చేయడమే కాదు, ఈరోజు కొత్తగా మరి ఎన్నో రోజుల నుంచి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, అది 4 లక్షల ఇల్లు వెంటనే ప్రారంభించి ఒక్కొక్క ఇంటికి 3 లక్షల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి 3000 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తూ ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాం. మూడవది గొర్రెల పంపిణీ. మనం గతంలో మొదటి దశలో గొర్రెల పంపిణీ ప్రక్రియ పూర్తిగా చేయడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో 7,31,000 మంది లబ్ధిదారులను మనం గుర్తించగా ఇందులో 50% పంపిణీ గతంలోనే పూర్తయింది. ఆ మిగతా 50% మందికి గొర్రెల పంపిణీ ప్రక్రియను వెంటనే చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి కేబినెట్లో నిర్ణయించడం, దానికి 4,463 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేస్తూ ఆ నిధులను కూడా ఏర్పాటు చేస్తూ ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. సో ఈ 4,463 కోట్ల రూపాయలతో ఈ 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్ నెలలో ప్రారంభించి ఆగస్టు కల్లా పూర్తి చేయాలని చెప్పి కూడా ఆ శాఖ అధికారులను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. సో మనకు మొత్తంగా 7,31,000 యూనిట్లలో సగం గతంలోనే డిస్ట్రిబ్యూట్ అయినాయి. మిగతా సగం మందికి ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలాఖరులోగా ఈ లబ్ధిదారులందరికీ కూడా గొర్రెల్ని పంపిణీ చేయాలని, ఈ పంపిణీ ప్రక్రియ అంతా కూడా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జరగాలని, ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఎన్మలెస్మెంటరీ డిపార్ట్మెంట్ పూర్తిగా పర్యవేక్షిస్తూ జిల్లాల్లో దీని అమలు ప్రక్రియనంతా కూడా కలెక్టర్లు పర్యవేక్షించాలని, ఇది పారదర్శకంగా మరి వేగవంతంగా జరగాలని చెప్పి కూడా కేబినెట్ అభిప్రాయపడ్డది. ఇకపోతే పోడు భూములకు సంబంధించి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి సమస్య ఉండే ఈ గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రకటించారు. సో అటవీ అభివృద్ధి శాఖ అధికారులందరూ కూడా దానిపైన పూర్తి స్థాయిలో ఆ ప్రక్రియ అంతా పూర్తి చేసి రాష్ట్రంలో 4,00,000 ఎకరాలను 1,55,393 మంది అడవి బిడ్డలకు ఈ పోడు భూముల పట్టాల పంపిణీ చేయాలని చెప్పి కూడా ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సో ఇది ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసింది ఏంటంటే 1,55,393 మంది అడవి బిడ్డలకు 4,09,003 ఎకరాలు ఇవి పట్టాలు ప్రింట్ అయిపోయి ఐడెంటిఫై చేసి తీర్మానాలు పూర్తయి, ప్రక్రియ పూర్తయి, ఇవి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. సో ఈ 4,00,000 ఎకరాల పంపిణీని వెంటనే ప్రారంభించాలని చెప్పి ఇవాళ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. మిగతా ప్రక్రియ ఇంకా ఎక్కడన్నా మిగిలి ఉంటే కూడా ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. అదేవిధంగా మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఈరోజు రెడీ అయిపోయింది.
ఈ దేశంలోనే అతిపెద్ద విగ్రహం 125 అడుగుల ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14వ తేదీన ఘనంగా జరపాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి రాష్ట్రవ్యాప్తంగా దళిత ప్రజలను బిడ్డలను అందర్ని కూడా రాష్ట్రం హైదరాబాద్కు పిలుచుకొని లక్షలాది మంది ప్రజల మధ్య ఒక గొప్ప పండుగగా ఈ కార్యక్రమాన్ని జరపాలని చెప్పి కేబినెట్ లో నిర్ణయించాం ఆ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా అన్ని గ్రామాలు పట్టణాల నుంచి కూడా ఆయా దళిత వర్గాల ప్రజలందర్నీ కూడా హైదరాబాద్కు వచ్చే విధంగా హైదరాబాద్ లో ఆ విగ్రహ ఆవిష్కరణ అనంతరం కూడా ఒక పెద్ద సభ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది కేబినెట్ లో ఇవాల మరొక పేదలకు సంబంధించి మరో మంచి కీలక నిర్ణయం కూడా తీసుకున్నాం జీవో 5859 కింద కొద్దిమంది మిగిలిపోయినటువంటి వాళ్ళు మేము అప్పుడు అప్లై చేసుకోలేకపోయాం కట్ ఆఫ్ డేట్ ని కూడా రిలాక్సేషన్ ఇవ్వాలని పేదలందరికీ ఆ ఇళ్ల మీద హక్కులు కల్పించాలని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా విజ్ఞప్తులు రావడం జరిగింది ఆ విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ప్రేమతోని మరి మరొకసారి వాళ్ళకు చివరిసారిగా అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు జీవో 58 కింద ఒక రూపాయి లేకుండా పేదలందరికీ ఆ ఇంటి మీద హక్కులు కల్పిస్తా ఉన్నాం ఆ ఇంటి మీద వాళ్ళకు గత ప్రభుత్వాలేమో కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వాలు అన్నప్పుడు జేసీబీలతో ప్రొక్లైన్లతో కూలగొట్టే ప్రయత్నం చేయడం పేదలను భయం నీడలో బతికేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది కానీ అలాంటి పేదలను గుండెకు హత్తుకొని ఇవాళ వాళ్ళకు పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది జీవో 58 కింద ఇప్పటి వరకు 145,668 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది అయితే ఈ 145,668 కాకుండా ఇంకా కొంతమంది పేదలు మిగిలిపోయారని దాని కట్ ఆఫ్ డేట్ కూడా కొంత రిలాక్స్ చేయాలని అందరికీ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి పలు విజ్ఞప్తులు రావడం జరిగింది సో గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు అదర్ విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు చివరిసారిగా డేట్ రిలాక్స్ చేసి ఒక నెల రోజులు వాటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి గడువు ఇవ్వాలని చెప్పి ఇంకొకసారి వాటిని పరిశీలించి అర్హులు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా అందించాలని చెప్పి కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా 59 జీవో కూడా అదే సేమ్ అవకాశం ఇవ్వడం జరిగింది 59 జీవో కింద కూడా ఇప్పటి వరకు 42,000 మంది లబ్ధి పొందారు సో ఈ 58 కింద మనకు 145,668 మంది లబ్ధి పొందగా జీవో 59 కింద 42,000 మంది లబ్ధి పొందారు అయితే కట్ ఆఫ్ డేట్ గతంలో 2014 ఉంది కనుక దాన్ని 2020కి ఆ కట్ ఆఫ్ డేట్ ను రిలాక్స్ చేస్తూ మరి ఇప్పటి వరకు ఎవరన్నా ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటే వారందరికీ కూడా మరి 58 59 కింద ఆ ఇంటి మీద హక్కులు కల్పించాలని వారిని రెగ్యులరైజ్ చేసి ఆ పేదల జీవితాల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని ఒక ఆనందాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఇది గత ప్రభుత్వాలకు మా ప్రభుత్వానికి ఉన్న తేడా గత ప్రభుత్వాలేమో పేదల ఇళ్లను కూల్చేది పేదల ఉసురు పోసుకునే వాళ్ళు పేదల దగ్గర మరి రాజకీయ నాయకులు కానీ గల్లీ లీడర్లు ఆ రోజుల్లో ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఆన్లైన్ లో అప్లై చేస్తే పట్టాలు తయారు చేసి తిరిగి వారి ఇంటికి వెళ్ళి వారందరికీ ఉచితంగా పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని జీవో 58 కింద చేయడం జరుగుతూ ఉంది ఇక పోతే సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరూ కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలనుకుంటారు మన దగ్గర నుంచి కూడా చాలా మంది భక్తులు మరి కాశీకి వెళ్తూ ఉంటారు కాశీలో మరణిస్తే మరి పుణ్యం వస్తుందని స్వర్గానికి పోతారని హిందువులందరికీ కూడా విశ్వాసం ఉంటుంది సో రాష్ట్రం నుంచి కాశీ యాత్రకు పెద్ద ఎత్తున భక్తులు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కాశీలో కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన మన రాష్ట్రం పక్షాన ఒక వసతి గృహాన్ని నిర్మించాలని చెప్పి ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది ఈ కాశీలో నిర్మించేటువంటి వసతి గృహానికి ఈరోజు 25 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించిన చర్యలు వేగంగా జరగడం కోసం గౌరవ మంత్రివర్యుల బృందం చీఫ్ సెక్రటరీ గారిని మరి వీలైనంత త్వరగా కాశీ పర్యటన జరిపి అక్కడ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఒకవేళ స్థలం దొరకకపోతే ప్రైవేట్ స్థలమైన కొని 25 కోట్ల రూపాయలతో అన్ని వసతులతో కూడినటువంటి
ఒక సముదాయాన్ని అక్కడ నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ముఖ్యంగా మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాల్లో మన రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి భక్తులకు అక్కడ అవకాశాలు లేక వసతులు లేక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. కనుక మన రాష్ట్రం నుంచి కాశీకి వెళ్ళేటువంటి భక్తులకు మంచి సౌకర్యాలతో కూడినటువంటి వసతి గృహ సముదాయాన్ని కాశీ పుణ్యక్షేత్రంలో నిర్మించాలని చెప్పి ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున శబరిమలకు వెళ్తూ ఉంటారు. గ్రామ గ్రామాలు కూడా మనం చూస్తాం ఎంతో నిష్టతో భక్తితో అయ్యప్ప భక్తులు మరి వారు ఉపవాస దీక్షను నిర్వహిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వసతులు దొరకక శబరిమలలో కూడా మన రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి అయ్యప్ప భక్తులకు ఇబ్బంది జరుగుతూ ఉంది. సో అక్కడ కూడా శబరిమలలో కూడా 25 కోట్ల రూపాయలతో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన రాష్ట్ర ప్రజల రాష్ట్రం నుంచి వెళ్ళేటువంటి భక్తుల కోసం 25 కోట్ల రూపాయలతో ఒక వసతి గృహాన్ని నిర్మించాలని చెప్పి కూడా ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. దీనికి సంబంధించి సీఎంఓ అధికారిని ప్రియాంక వర్గీస్ గారిని ముందు వెళ్ళి అక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసుకొని వెంటనే స్థలాన్ని ఆ ప్రభుత్వం నుంచి పొందాలని, తదనంతరం మంత్రుల బృందం వెళ్ళి అక్కడ పనులు ప్రారంభించాలని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయించింది. గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా కేరళ ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు కేరళ ముఖ్యమంత్రి గారు అక్కడ మంచి స్థలం ఇవ్వడానికి వారు అంగీకరించడం జరిగింది. అయితే దాన్ని సమన్వయం చేసి ఆ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ భవన నిర్మాణానికి సంబంధించి మరి తొందరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా ఇవాళ కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మొత్తంగా ఈరోజు కేబినెట్లో చాలా ముఖ్యమైనటువంటి పేదలకు సంబంధించి దళితుల కోసం దళిత బంధు కార్యక్రమం, గిరిజన వర్గాల కోసం పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం, మరి పేద వర్గాల కోసం 4 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేటువంటి కార్యక్రమం, 58-59 జీవోలు ఎవరైతే పేద ప్రజలు తెలిసో తెలియకో ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకున్నటువంటి వారికి వారికి పట్టాలు అందించడం కోసం డేట్ రిలాక్స్ చేసినటువంటితో పాటు మరో 4 రోజులు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కూడా ఇచ్చాం. అటు శబరిమలలో మరియు కాశీలో కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున వెళ్ళేటువంటి భక్తుల కోసం చక్కటి వసతి గృహ సముదాయాన్ని నిర్మించాలని చెప్పి కూడా ఇవాళ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ చాలా మంచి నిర్ణయాలు రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మంచి నిర్ణయాలను గతంలో ఇచ్చినటువంటి మాట మేరకు ఇవాళ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది. ఈ శుభవార్త రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సెక్రటరేట్ ఇనాగ్రేషన్ అంటే అది పనులు జరుగుతూ ఉన్నాయి, త్వరలోనే దానిపైన ఒక తేదీ నిర్ణయిస్తాం. బట్ మంచి రోజుల కోసం చూసి ఆ పనులు పూర్తి కాగానే ఆ సెక్రటరేట్ ఇనాగ్రేషన్ చాలా అద్భుతంగా జరుగుతుంది. అమరవీరులకు స్థూపం కూడా పనులు దాదాపుగా పూర్తి కావచ్చినాయి. మా మంత్రి గారు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు స్వయంగా దగ్గరుండి వారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. 3 కూడా ఆల్మోస్ట్ 1 నెల 15 రోజుల తేడాలోనే సెక్రటరేటు, అంబేద్కర్ విగ్రహము, అమరుల స్మారక కేంద్రం ఈ 3 కూడా 1 నెల 15 రోజుల తేడాలో 3 కార్యక్రమాలు కూడా ప్రారంభం చేసుకుంటాం. ముందైతే అంబేద్కర్ గారిది మాత్రం వారి జన్మదినం రోజున అద్భుతంగా ఒక పండగ వాతావరణంలో వారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. అమరుల స్మారక కేంద్రం మరియు సెక్రటరేట్ తేదీలు కూడా త్వరలోనే నిర్ణయించి ఈ 3 కూడా జూన్ 2లోగా ఈ 3 కూడా పూర్తి చేసుకుంటాం. సో తేదీ ఇప్పుడు ఇవాళ కేబినెట్ ఆమోదం చేసింది కనుక ఇంకా ఎనీ డే మరి దాన్ని నిర్ణయించి పట్టాలు పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తాం. ఎనీ డే వాటన్నిటిని ఇప్పటికే ఇవ్వడం జరిగింది. దాని ఎంపిక ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని, అక్కడ కూడా ఇంకెక్కడ చిన్న చిన్న బ్యాలెన్స్ వర్క్స్ ఉంటే కూడా పూర్తి చేసి వాటిని కూడా త్వరితగతిన లబ్ధిదారులకు అందజేయాలని చెప్పి కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగింది. గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు దాని మీద వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి త్వరితగతిని అందించడం కోసం ప్రయత్నం చేస్తారు. తప్పకుండా దాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుంది. బట్ చట్టాలు పరిమితులకు లోబడి వీలైనంత వరకు ఈ ప్రభుత్వం పేదలకు సాయం చేయాలని, పేదల పక్షాన్ని నిలబడడానికే
ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు ఉంటారు బట్ దాని లీగల్ గా చూసుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది దానికి ఇంకా సమయం ఉంది ఎమ్మెల్యే సారీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించి ఇంకా మనకు మే నెల దాకా సమయం ఉంది దాని మీద ఇవాల ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు స్పెసిఫిక్ గా ఏదైనా ఉంటే తప్పకుండా ప్రభుత్వం పరిశీలిస్తది దాని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు ఎగ్జామిన్ చేస్తున్నారు ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇప్పుడు 4 లక్షల ఎకరాలకు సంబంధించి రెడీ అయిపోయిని గిరిజనులకు సంబంధించి గిరిజన బిడ్డలకు ఈ 4 లక్షల ఎకరాలకు సంబంధించిన పంపిణీ కార్యక్రమం ప్రారంభమైతే అవి పట్టాలు కూడా రెడీ అయిపోయి ప్రింట్ అయ్యి వచ్చేసినాయి దానికి సంబంధించి కూడా సబ్కమిటీ కేటీఆర్ గారి సబ్కమిటీ పనిచేస్తా ఉంది ఇళ్ల స్థలాల గురించి అయినా ఇప్పుడు 2BHK ఏదైతే మనం కడుతున్నామో ఆ కట్టిన ఇల్లు ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళకే ఆ కట్టిన ఇళ్లలో మనం ఇస్తూ వస్తున్నాం ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది ఇట్స్ నాట్ దట్ సొంత జాగాల్లో ఇల్లు కట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది కనుక 2BHK ఉండదు అనేటువంటి అనుమానం అవసరం లేదు 2BHK అనేటువంటిది ప్రభుత్వం కట్టి స్థలాలు లేనటువంటి వాళ్ళకి ఇచ్చే ప్రక్రియ ఒకవైపు జరుగుతూనే ఉంటుంది ఇంకోవైపు స్థలాలు ఉన్నటువంటి వారికి సొంత జాగాలో ఇల్లు కట్టడానికి ఈ గృహలక్ష్మి కార్యక్రమం ఇంకోవైపు నడుస్తుంది ఎవరు చెప్పింది నువ్వు సరిగ్గా నువ్వు ఇది క్వశ్చన్ లోనే కరెక్ట్ లేదు చెక్ చేసుకో బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ ఉండేనే కదా 12,000 కోట్లు హౌసింగ్ కోసం పెట్టాం ఈ రోజు నేను చర్చ జరగలేదు కానీ మంత్రి గారికి కమలాకర్ గారు మొన్న ఒక రౌండ్ లో ముఖ్యమంత్రి గారితో వారు డిస్కస్ చేసినారు దానికి ప్రభుత్వం పూర్తిగా తయారై ఉన్నది ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలిగించే ప్రశ్నే లేదు పండిన ప్రతి గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కేంద్రం కొన్నా కొనకపోయినా మన నాయకుడు రైతు పక్షపాతి రైతు బిడ్డ మన కేసీఆర్ మరి ఏప్రిల్ నెలాఖరు నుంచి వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం తప్పకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ